अमरावती राजधानी कोसम रैतुलु चेस्तुन्न पादयात्रलो ओ मंत्री अत्युत्साहंतो अलजडि सृष्टिंचारनी तूर्पु एम्मेल्ये गद्दे राममोहन मंडिपड्डारु। राजधानी लेनि राष्ट्रंगा एपी उंदनी अनेक मंदि तेलुगुवारु बाधपडुतुन्नारनि आवेदन व्यक्तं चेशारु। తూర్పు నియోజకవర్గంలోని 11వ డివిజన్ పడమట కరణం బజార్లో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు। ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొని స్థానికంగా ఉంటున్న నిరుపేద కుటుంబానికి స్వయం ఉపాధి నిమిత్తం కూరగాయల బండిని అందజేశారు। ఈ సందర్భంగా గద్దే రామ్మోహన్ మాట్లాడుతూ అమరావతి రాజధాని కోసం 33,000 ఎకరాలు త్యాగం చేసిన రైతులు వైసీపీ ప్రభుత్వ చర్యల కారణంగా రోడ్డున పడ్డారని తెలిపారు। భవిష్యత్తు తరం కోసం రైతులు చేసిన త్యాగాన్ని కృషిని వైసీపీ ప్రభుత్వ పెద్దలు అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు। ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు। వాళ్ళు చేసిన త్యాగం, వాళ్ళు ఈ రోజు నష్టపోతున్న విధానం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతున్న సందర్భం, అదే విధంగా రాష్ట్రం యొక్క ఇమేజ్ కూడా పడిపోతుందని తెలిసి వాళ్ళ సర్వస్వం ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం త్యాగం చేస్తే వాళ్ళు రోడ్డును పడి పాదయాత్ర చేస్తూ ఉంటే చూసి అందరూ జాలిపడతా ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మంత్రులు లేదా ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్న ఇంపార్టెంట్ కార్యకర్తలు ఇలాంటి చీప్ టాక్టిక్ చీప్ ట్రిక్స్ పెట్టి ఏదో ప్రజల్ని రాష్ట్ర ప్రజల్ని మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు। ఇది చాలా దురదృష్టం। ఇవాళ ప్రపంచంలోనే ల్యాండ్ పూలింగ్ అనే విధానాన్ని సక్సెస్ఫుల్ గా చేసి అటు రైతులకు ఇటు రాష్ట్రానికి లాభం వచ్చే విధంగా కార్యక్రమం చేపట్టి ఒక మార్గదర్శకుడయ్యాడు నారా చంద్రబాబు నాయుడు గారు। అలాంటి మార్గదర్శకత్వాన్ని అపాస్పాలు చేయడానికి ఇది చేసే ప్రయత్నం, ఇదంతా కూడా ఆ దేవతల రాజధానిలో దేవతల ఆశీస్సులు। దేవతలకు తెలుసు, గతంలో కూడా పురాణాల్లో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం కూడా దేవతలు ఇప్పుడు చేసే కార్యక్రమాన్ని చెడగొట్టే రాక్షసుల పనిగా మన పురాణాల్లో అనేకమైన సందర్భాల్లో చదివాం। అవి వాళ్ళ కళ్ళకు కట్టినట్టు మనకి వీళ్ళు చూపిస్తూ ఉన్నారు। దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఆ విషయాన్ని తెలియని వాళ్ళు కూడా తెలుసుకుని ఈ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇది మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో నివసించే వాళ్ళ భవిష్యత్తు కోసం అది అవసరమని మీ ద్వారా తెలియజేస్తున్నాను। ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ తెలిపారు। వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని టీడీపీ నేతలు చూసి ఓర్వలేక తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు। రానున్న కాలంలో ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు। తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ 12వ సచివాలయ పరిధిలోని గుణదల విజయనగర్ కాలనీలో దేవినేని అవినాష్ స్థానిక కార్పొరేటర్ ప్రవల్లికతో కలిసి గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ పథకాలు అడిగి తెలుసుకున్నారు। అంబేద్కర్ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ త్రాగునీటి సమస్యలు అధికంగా ఉన్నాయని స్థానికులు అవినాష్ దృష్టికి తీసుకురావడంతో సంబంధించిన అధికారులకు ఆ సమస్యలను పరిష్కరించాలని సూచించారు। ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ గుణదల అంబేద్కర్ కాలనీ రజకపేటను అభివృద్ధి చేయడం జరిగిందని, ప్రస్తుతం కొండ ప్రాంతాలలో ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు। డివిజన్లో ఉన్న ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు। అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని చెప్పారు। ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ వైసీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు। అదేవిధంగా మాజీ కార్పొరేటర్ దామోదర్ గారు కానివ్వండి, కిషోర్ గారు కానివ్వండి, మిగిలిన పెద్దలు అందరితో గారు కలిసి, అదేవిధంగా సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్, అదేవిధంగా అడ్మిన్స్, సెక్రటరీస్, అధికారులు, స్పెషల్ అధికారి రవిచంద్ర గారు అందరి సమక్షంలో ఈరోజు 12వ సచివాలయం ప్రాంతంలో ఏదైతే గుణదల ప్రాంతంలో హరిజన వారికి లేదా అదేవిధంగా రజకులపేట కానివ్వండి తెరవడం జరిగింది। ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరి గారు సంక్షేమ పథకం, ప్రతి ఇంటికి వెళ్తే గారు అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఏదో ఒక రూపంలో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఇళ్ల స్థలాలతో సహా ప్రతి ఒక్కరి గారి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మేము చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతాను। ఈరోజు ప్రతి ఇంటికి వెళ్తే ప్రజలందరూ గారు చాలా సంతోషంగా
మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవ్వాలి ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు గానే ఉంది లేకపోతే సచివాలయం వ్యవస్థ గానే ఉంది ఇవన్నీ గర జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అవుతనే మేము ముందుకు వెళ్తాం గారు జరుగుతుంది అని చెప్పని వాళ్ళందరూ మాకందరికీ చెప్పడం చాలా సంతోషం అదే విధంగా ఈరోజు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు రోజుకు ఒక అబద్ధంతో ఈరోజు రాష్ట్రంలో కానివ్వండి విజయవాడ నగరంలో కానివ్వండి అనేక విధాలుగా ప్రజల్ని అబద్ధపు ప్రచారాలతో ఈరోజు మాయ చేసే ఆలోచన ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉంది ఈరోజు ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నాం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అయినా ఈరోజు కావాలని చెప్పింది ప్రజల దగ్గరికి వెళ్ళి కావాలని చెప్పింది రెచ్చగొట్టే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చేస్తుంది ఈరోజు వాళ్ళు ఎన్ని చేసినా ఏమి చేసినా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు పక్షాన ఉన్నారని చెప్పని ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా పూర్తి చేస్తామని సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటున్నాం డిపార్ట్మెంట్ అందరూ రావడం జరిగింది కాలనీ పెద్దలు కానివ్వండి ఇక్కడున్న స్థానిక గుణదల వాసులందరూ కూడా రావడం జరిగింది ఏదైతే ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది ప్రతి గుమ్మానికి ప్రతి గడప గడపకి వెళ్తుంటే ఈరోజు మాకు అందజేసే ప్రభుత్వం నుంచి మాకు అందజేసే సంక్షేమ పథకాలతో ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకంటే మా ఇంట్లో ఒక మా పిల్లలకి చదువుకోవడానికి అమ్మఒడి విద్య దీవెన అదేవిధంగా చేయూత పడుతుంది తోడుపడుతుంది తోడుతో మేము ఆ డబ్బులతో మేము వ్యాపారం చేసుకుంటున్నాము ఈరోజు ప్రతి మహిళ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సొంతగా పనులు చేసుకుంటున్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరుగుతుంది మరి అదేవిధంగా తూర్పు నియోజకవర్గానికి దేవినేని అవినాష్ గారు ఏ విధంగా అయితే ప్రజలకు అందుబాటులో 24/7 అందుబాటులో ఉంటున్నారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు కూడా దేవినేని అవినాష్ గారు ప్రజల్లోనే ఉంటున్నారు నిత్యం ప్రజల్లో ఉండే నాయకులు మనకి కావాలి ఇక్కడున్న స్థానిక గుణుల స్థానికులందరూ కూడా రానున్న రోజుల్లో దేవినేని అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను కావాలన్నా లేకపోతే బడ్డీ కొట్లు కావాలన్నా ఇస్త్రీ పెట్టలు కావాలన్నా ట్రై సైకిల్స్ ఇచ్చారు చెవిటి మిషన్లు వినికిడి శక్తి లేని వాళ్ళకి మన సౌండ్ మిషన్లు ఇస్తున్నారు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టి ఆర్థిక సహాయం చేస్తున్నారు వస్తువులు సహాయం చేస్తున్నారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి నెలనెల కొంత అమౌంట్లు ఇస్తున్నారు కార్యకర్త తీసుకొచ్చి చెప్పిన పలానాళ్ళకి ఇది కావాలండి అని అంటే టక్మంట్ ఇచ్చేస్తున్నారు ప్రచారం మాకు అక్కర్లేదండి ట్రిమ్గా మేకప్ వేసుకుని తయారై వచ్చి ఫోటో పోజ్ కోసం ఒక బండి ఇచ్చి మళ్ళీ 6 నెలలకు ఇంకో బండి ఇచ్చి ఫోటోలు దిగే తత్వం మాది కాదు ఎక్కడ అవసరం ఉందో ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఎక్కడ ఎవరికి లబ్ధి కావాలో అక్కడ అవినాష్ గారు ఉంటున్నారు ఇలాంటి యువకుడికి న్యాయం చేయాలంటే ప్రజలు మాత్రమే చేయగలరు మీరు మాత్రమే చేయగలరు దయచేసి ప్రజలందరూ పనిచేసే వ్యక్తిని భవిష్యత్తులో ఎన్నుకుని మన బాగుకి మనమే బాట వేసుకుందాం అని చెప్తూ సెలవు తీసుకుంటాం కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతోంది పులిచింతల నాగార్జున సాగర్ల నుంచి భారీగా వరద నీరు ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరడంతో అధికారులు 45 గేట్లను 3 అడుగుల మేర 25 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి నీటిని వదులుతున్నారు ప్రస్తుతం ఎగువ నుంచి 1,31,500 క్యూసెక్ల నీరు చేరగా మొత్తం దిగువకు విడుదల చేశారు ఇటీవల నిత్యం 1,00,000 క్యూసెక్లకు పైగా వరద నీరు బ్యారేజీకి చేరుతుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లు సముద్రంలోకి వదులుతున్నారు కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతోంది పులిచింతల నాగార్జున సాగర్ల నుంచి భారీగా వరద నీరు ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరడంతో అధికారులు 45 గేట్లను 3 అడుగుల మేర 25 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి నీటిని వదులుతున్నారు ప్రస్తుతం ఎగువ నుంచి 1,31,500 క్యూసెక్ల నీరు చేరగా మొత్తం దిగువకు విడుదల చేశారు ఇటీవల నిత్యం 1,00,000 క్యూసెక్లకు పైగా వరద నీరు బ్యారేజీకి చేరుతుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లు సముద్రంలోకి వదులుతున్నారు Thank you.
దసరా నవరాత్రి ఉత్సవాలకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అందించిన సేవల్లో అధికార దుర్వినియోగం జరిగిందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి ఆరోపించారు. తప్పుడు లెక్కలు చూపిస్తూ అధికారులు బిల్లులు సిద్ధం చేయడం సరికాదన్నారు. అధికారులు తన సొంత లాభాల కోసం ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లతో చేతులు కలిపి అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కమిషనర్ ఈ విషయమై విచారణ చేపట్టి అవినీతికి పాల్పడ్డ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో దుర్గగుడి తరపు కార్పొరేషన్ కి రావాల్సిన 1,50,00,000కు పైగా కూడా సమీక్షించాలని ఆయన కోరారు. 1000 మందిని 3 షిఫ్ట్లు వేస్తే షిఫ్ట్కి 100 మంది కూడా వచ్చిన పరిస్థితి లేదు. 100 మంది లోపే షిఫ్ట్కి రావటం మరి ఎఫ్ఆర్సీలో నమోదైంది. అంటే ఈ డబ్బుల్ని కొల్లగొడటానికి కార్పొరేషన్ సుమారుగా 70-80 లక్షల రూపాయలు కార్పొరేషన్కి నష్టం చేకూర్చడానికి కొంతమంది వైసీపీ నాయకులు కార్పొరేషన్లో కొంతమంది హెల్త్ సెక్షన్ సంబంధించిన అధికారులు మరి కాంట్రాక్టర్లో కుమ్మక్కయ్యి దీన్ని మరి మానిప్యులేట్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. గతంలో ఇలాగే పుష్కరాల టైంలో ఎవరైతే ఇలా కాంట్రాక్ట్ తీసుకున్న పుష్కరాల టైంలో రమాదేవి గారు ఎలా ఫెయిల్ అయిందో అప్పట్లో ఆ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్టులో కూడా పెట్టకుండా బిల్లులు రెడీ చేసి బిల్లులు మరి బిల్లులు ఇచ్చే విధంగా బిల్లులు తీసుకునే విధంగా ఇదంతా కూడా సిస్టమ్ రెడీ చేస్తున్నారు. దీని మీద కార్పొరేషన్కి మనకి అమ్మవారి కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం నుంచి కార్పొరేషన్కి ఎంత బాకీ ఉంది, ఎఫ్ఆర్సి ప్రతిరోజు 13 రోజులు ఎంతమంది విధులకి విధులకి హాజరయ్యారు ఎఫ్ఆర్సి ప్రకారం అని చెప్పి మేము వివరాలు అడిగితే సీఎంఓహెచ్ గారు రత్నావళి గారు మరి గతంలో కూడా ఆమె సీఎంఓహెచ్గా చేసింది. అట్లాగే 2020-21 సంవత్సరంలో కూడా ఈ కార్పొరేషన్లో ఎంత అభివృద్ధి పనులు మరి ఖర్చు చేశారో కూడా టౌన్ మన ఇంజనీరింగ్ అధికారులు మరి విజయవాడ నగర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కార్పొరేటర్ల బడ్జెట్టు కేటాయించి ఇవాళ పనులు చేయలేనటువంటి నిశ్చేదమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ విజయవాడ నగరపాలక సంస్థను తీసుకొచ్చినటువంటి ఈ వైసీపీ పరిపాలన చేసేటటువంటి మరి అధికారులు కానివ్వండి మేయర్ కానివ్వండి ఇవాళ 30 లక్షల రూపాయలు వార్డు బడ్జెట్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో కార్పొరేషన్ తయారు చేశారంటే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలా. గతంలో కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టర్లు చేయాలంటే కాంట్రాక్టర్లు పోటీ పడి లెస్సలేసినటువంటి సందర్భాలు పోటీ పడి వాళ్ళు వర్కులు చేసినటువంటి సందర్భాలు 5 సంవత్సరాల్లో 2014 నుంచి 2019 వరకు జరిగింది. కానీ ఇవాళ విజయవాడ నగరపాలక సంస్థలో విజయవాడ నగరపాలక సంస్థ పేరు చెప్తే కాంట్రాక్టర్లు పారిపోయేటటువంటి పరిస్థితి ఇవాళ దాపురించింది. ఎందుకని ఈ రకమైనటువంటి పరిస్థితి కారణం ఎవరు, ఈ రకమైనటువంటి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేనటువంటి పరిస్థితిలో విజయవాడ నగరపాలక సంస్థను తయారు చేసింది ఏ పార్టీ, ఇవాళ వైసీపీ కాదా అని మేమందరం కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు పంట బోదెలోకి దూసుకువెళ్లడంతో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. భీమవరం డిపో నుండి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్ పెదపారుపూడి మండలం వెంట్ర ప్రగడ ఆర్సీఎం చర్చి వద్ద ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి పంట బోదెలోకి దూసుకెళ్లింది. ఒక్కసారిగా బస్సు పక్కకు ఉరిగిపోవడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. రద్దీగా ఉండే రహదారి కావడంతో తక్షణమే స్పందించిన వాహనదారులు బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రమాదంలో స్వల్ప గాయాలు మినహా ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని గుడివాడ ఆర్టీసీ డిపో మేనేజర్ రాజేష్ తెలిపారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. తరచూ ప్రమాదాలకు కారణమవుతున్న గుడివాడ కంకిపాడు రహదారికి మరమ్మతులు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ద్రోహి ముఖ్యమంత్రి జగన్ అని టీడీపీ రాష్ట్ర బెస్త సాధికారిక కమిటీ కన్వీనర్ యాటగిరి రాంప్రసాద్ విమర్శించారు.
కంటి తుడుపు చెరియగా జగన్ బెస్త కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా నిధులు లేకుండా చేశారన్నారు. ఇచ్చిన హామీ మేరకు మత్స్యకారులను ఎస్టీలలో చేర్చాలని, మత్స్యకారుల పట్టకొట్టే 217 జీవోను బేషరతుగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హామీలను నెరవేర్చకపోతే మత్స్యశాఖ మంత్రి ఇల్లు, మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడితో పాటు నిరంతరం ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. బెస్తల ద్రోహి ముఖ్యమంత్రి జగన్ అని టీడీపీ రాష్ట్ర బెస్త సాధికారిక కమిటీ కన్వీనర్ యాటగిరి రాంప్రసాద్ విమర్శించారు. కంటి తుడుపు చర్యగా జగన్ బెత్స కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా నిధులు లేకుండా చేశారన్నారు. ఇచ్చిన హామీ మేరకు మత్స్యకారులను ఎస్టీలలో చేర్చాలని, మత్స్యకారుల పొట్టకొట్టే 217 జీవోను బేషరతుగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హామీలను నెరవేర్చకపోతే మత్స్యశాఖ మంత్రి ఇల్లు, మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడితో పాటు నిరంతరం ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎందుకు మీరు అడగలేకపోతున్నారు అనేది ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు మీ పదవుల కోసమో, మీ ఆర్భటల కోసమో ఈరోజు కులాన్ని తాకట్టు పెట్టి మీరు పదవులు తీసుకొని మీరు ఏదో అనుభవిస్తున్నారు అనుకోవడం మీరు చాలా మురుకత్తం. మీరు ఖచ్చితంగా కులాన్ని తాకట్టు పెట్టి మీరు అనుభవిస్తున్న ఈ పదవులు శాశ్వతం కాదు. కులం శాశ్వతం, మన మాట శాశ్వతం, మనం చేసిన పనులు శాశ్వతం అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలా. వెంటనే వైసీపీలో ఉండే మన బెస్త మత్స్యకార నాయకులు ఒకటే సూటిగా పెంచిస్తూ ఉన్నాం. మీరు ఈ మూడేళ్ల కాలం పాటు మీరు నిద్రపోయినారేమో, లేదంటే మీ పదవులు చూసి మీరేమో సంకల్పం కొట్టుకుంటున్నారేమో. మీరు ఈ 2 ఏళ్ల కాలంగానే కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మీరు మన కులానికి మేలేసే విధంగా పనిచేసి చేయండి, లేదంటే మీ పదవులకు రాజీనామా చేసి కులానికి క్షమాపణ చెప్పి మాతో పాటు కలిసి ముందుకోవాలని ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే భవిష్యత్ కాలం కూడా దశల వారీగా ఉద్యమాలు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం తలొక్కి మేము చేసిన తీర్మానాలపైన మీరు స్పందించకపోతే రాష్ట్ర మంత్రి సిదిలి అప్పలరాజు ఇంటి పైన కానీ, రాష్ట్ర మత్స్య కార్యాలయం పైన, మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయం పైన ఇలా అనేక ఇళ్లను ముట్టడించి మా నిరసనను తెలియజేసి మీకు గుర్తొచ్చేలాగా ఈ ప్రభుత్వానికి దెబ్బతీసే విధంగా తెలుగుదేశం పార్టీ బెస్త సాధికారిక కమిటీ అందరము కంకతంతో పనిచేసి మీ తలలు మీ మెడ వంచేంత వరకు మేము నిద్రపోమని విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. దసరా ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల కోసం చేసిన ఏర్పాటు, క్యూ మార్గాలు, విద్యుత్ దీపాలు, షామియానాల తొలగింపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే విద్యుత్ దీపాలంకరణను తొలగించారు. ట్రాఫిక్ అంతరాయం ఉన్న కెనాల్ రోడ్, దుర్గాఘాటు ప్రాంతంలో ఏర్పాట్లు చేసిన క్యూలను తొలగిస్తున్నారు. డిసెంబర్లో జరిగే భవానీ దీక్షల విరమణకు మళ్లీ ప్రత్యేకంగా క్యూలు ఏర్పాటు చేయనున్నారు. దసరా ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల కోసం చేసిన ఏర్పాటు, క్యూ మార్గాలు, విద్యుత్ దీపాలు, షామియానాల తొలగింపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే విద్యుత్ దీపాలంకరణను తొలగించారు. ట్రాఫిక్ అంతరాయం ఉన్న కెనాల్ రోడ్, దుర్గాఘాటు ప్రాంతంలో ఏర్పాట్లు చేసిన క్యూలను తొలగిస్తున్నారు. డిసెంబర్లో జరిగే భవానీ దీక్షల విరమణకు మళ్లీ ప్రత్యేకంగా క్యూలు ఏర్పాటు చేయనున్నారు. టెంపుల్ చూపించానా? టెంపులా? ఛానల్ అన్న శాంతి నిడమానూరులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు ఉత్తమ పాఠశాల అవార్డు దక్కింది. ఎడ్యుకేషనల్ వరల్డ్ ది హ్యూమన్ డెవలప్మెంట్ మ్యాగజైన్ సంస్థ సర్వే నిర్వహించిన విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ను ఆంధ్రప్రదేశ్ లో ఉత్తమ పాఠశాలగా 2022-23 విద్యా సంవత్సరానికి ఎంపిక చేసింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ పరిమి పవన్ చంద్ అవార్డును అందుకున్నారు. సంప్రదాయత, ఆధునికత, సాంకేతికత, జాతీయత కలబోసిన విద్యాబోధన చేయాలని సంకల్పంతో విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎన్నో పురస్కారాలను పొందింది. పాఠశాల స్థాపించిన దగ్గర నుండి వరుసగా కంబోర్డింగ్ స్కూల్ విభాగంలో అగ్రస్థానాన్ని సాధిస్తోంది. ఎడ్యుకేషనల్ వరల్డ్ ది హ్యూమన్ డెవలప్మెంట్ మ్యాగజైన్ బెంగళూరు వారు భారతదేశంలోని అన్ని పాఠశాలలను సర్వే చేసి అందులో గుణగణాలను చూసి విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ను ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ పాఠశాలగా 2022-23 విద్యా సంవత్సరానికి ఎంపిక చేసింది.
భారత దేశంలో 17వ అత్యుత్తమ పాఠశాలగా నిలిచింది. పాఠశాల డైరెక్టర్ పరిమి పవన్ చంద్ ఢిల్లీలో ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రో వైస్ చైర్మన్ పరిమి నరేంద్ర బాబు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ పెంచాలనే ఉద్దేశంతో తమ పాఠశాలను ఏర్పాటు చేశామన్నారు. చదువులోనే కాకుండా ఆటపాటల్లో సాంస్కృతిక సామాజిక కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనేలా చేయడం వివిధ రంగాలకు చెందిన నిపుణులతో వివిధ రకాల అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు సహకరిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల డీన్ ఎస్బి రావు మాట్లాడుతూ ఇదే దీక్ష లక్ష్యం పట్టుదలతో సిబ్బంది అంతా పాఠశాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ భువనేశ్వరన్, వైస్ ప్రిన్సిపాల్ సంజయ్ భాటియా మాట్లాడుతూ ఇటువంటి అవార్డులు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తాయన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.